పూరా లోకల్ బీ ఫెస్టివల్ అనే మాట విన్నారా ఎప్పుడైనా? అసలు ఏంటి బీ ఫెస్టివల్ అంటే ఏంటి? అదో దరిద్రం, అది అదో చండాలము దరిద్రము. కొంతమంది చదువుకున్న మూర్ఖులు కేవలం వాళ్ళ పైశాచికత్వాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని, మేము దళితులము, మేము ఒకప్పుడు తిన్నాము కాబట్టి ఇప్పుడు కూడా తింటాం, అందుకే ముందే దానికి సమాధానం ఇచ్చేసినాం అని చెప్పి చదువుకున్న విద్యార్థులే యూనివర్సిటీలలో మేము తింటామని చెప్పుకునేటటువంటి ఒక దరిద్రపు ఫెస్టివల్ అది. అయితే నేనేమంటున్నా, నిజంగా తినే అలవాటు నోడు తినరా బాబు, నేను ఎవడద్దు అంటుండు. ఒట్టిపోయిన ఆవులు తినొచ్చు అని చెప్పి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, తిను. దున్నపోతులు తినొచ్చు అని చెప్పి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. చచ్చిపోయిన వాటినో లేకపోతే ముసలి వాటినో తిను, కోస్తున్నారు కదా. దాన్ని ఫెస్టివల్ చేసి ఒక వర్గం దాన్ని పూజిస్తున్నప్పుడు వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం తప్పు కదా. మేము దళితులమండి, ఒక దళిత సంఘం మాది కూడా, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. మేము ఆ దాంట్లో ఉన్నటువంటి దళితులందరూ మేము గోవును పూజిస్తాం, ఎందుకంటే దాని చరిత్ర, గోవు యొక్క అవసరం ఆవశ్యకత సమాజానికి ఎంతుందనేది మాకు తెలుసు. ఇంకా మాటకు వస్తే బహుజనుల దేవత గోవు, తెలుసా మీకు? ఎట్లా బహుజనవాదంతో చాలా మంది వ్యతిరేకిస్తారు కదా, అసలు బహుజన దేవతనే గోవు. ఎట్లా అంటే, నేను ఒక పెద్ద భూస్వామినండి, నాకు ఒక 50 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. నేను 100 ఎకరాల వ్యవసాయం నేను గోవుతో చేయను. ట్రాక్టర్ని తెచ్చుకొని దాంట్లో పెట్రోల్ పోసి నా ధనం ఉంటుంది, అంత పెద్ద డబ్బులు ఉంటాయి ఆబ్వియస్లీ, దాంతో చేస్తాను పెట్రోలియం తోటి. నా గోవు జాతి అవసరం లేదు. కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరంన్నర 3-2 ఎకరాలు ఉన్నటువంటి రైతు, వాడు హై ఇన్వెస్ట్మెంట్ పెట్టి బ్యాటరీ, ఈరోజు పెట్రోల్ కానీ లేదా భవిష్యత్తులో బ్యాటరీ బండ్ బ్యాటరీ ట్రాక్టర్లు తెచ్చిపెట్టి వ్యవసాయం చేయగలుగుతాడా? ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో వ్యవసాయము చిన్న కారు రైతులు, మనం చెప్పుకున్నటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో, సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా గో ఆధారితంగానే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ ఖర్చు పెట్టుకుని ఒక ట్రాక్టర్ తెచ్చి పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కువైపోతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, వాళ్ళకి లాభాలు ఏమి ఉండవండి. రేపు మద్దతు ధర రాకపోతే లాస్ అయిపోతారు. అంతేకాకుండా రేపు మొలకలు వేసిన తర్వాత, అది వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ కలుపు బీకాల, కలుపు బీకాల అంటే నీకు ఎద్దుల బండి ఉంటేనే, అది ఎద్దులమ్మని అంటే గో ఆధారిత గడం కడితేనే నీకు కరెక్ట్ గా కలుపు బీకడానికి అనుకూలంగా ఉంటుంది. ట్రాక్టర్ తీసుకుపోతే మొక్కలన్నీ పాడైపోతాయి. ఇవి టెక్నికల్ గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అంతేకాకుండా గో ఆధారితంగా దాని పాలు, నెయ్యి, ఆ గోమూత్రంలో కానీ, గోపేడ, ఫర్టిలైజేషన్ వెరీ ముఖ్యం. ఫర్టిలైజేషన్ కాదు, ఫర్టిలైజర్, నేచురల్ ఫర్టిలైజర్ అండి గోవు పేడ అనేది. ఈరోజు మందులు కొట్టుకొని మొత్తం తినేది విషయమే తింటున్నాం కదా.